నేను ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. ఏంటి అంటే అందరినీ బక్రా చేస్తున్నాను నేను, పెట్టుకుంటారేమో. ఇది ఎన్నో ఇండిపెండెన్స్ డే నాకు ఇలా జరగాల్సిందేరా? రిమైండ్ చేసుకుని ఒకసారి చూసుకోండి. ఎందుకు గొడవడుతుంటే సార్ అంత కోపం వెళ్ళి కొడిసారు అనుకున్నా? నిజంగా కొడితే నిజంగా మనిషి చచ్చిపోయాము అనుకున్నాను మేడం. నేను ఎవరైనా యాక్టర్ అవ్వాలంటే ఇలాంటి పాటించండి. ఇది మనకి ఎన్నో ఇండిపెండెన్స్ డే. అన్ని అవసరం ఇప్పుడు అవసరమా అని అడుగుతున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎన్నో ఇండిపెండెన్స్ డే చెప్పండి మీరు. నన్ను ఎందుకమ్మా ఇబ్బంది పెడతా? నేనేం తప్పు చేశాను చెప్పు. మామయ్య ఇది ఎన్నో ఇండిపెండెన్స్ డే. అయ్యో అదేం చేసింది బాబు. నేను కామెడీ ఏంటి అని అంటే 4000 అవుతే నేను 400 వేసాను టైలర్ కి. ఎవరైనా చెప్తారేమో అని చూస్తున్నాను, అందరూ చెప్పట్లేదు. చిచ్చి నేనే అలా చేయలేదు. హాయ్ హలో గుడ్ మార్నింగ్. సో మా ప్రభంజన్ నాకు హెల్ప్కి వస్తున్నాడు అనమాట కిందకి. సో ఈరోజు షూట్ నేను ముందు వెళ్ళిపోతాను యాజ్ యూజువల్. మా ఆయన తర్వాత వస్తారు. మా ప్రభంజనికి హాలిడే ఈరోజు యాక్చువల్గా ఉంది. నేను ఆడు తీసుకున్నాడు కదరా. ఈరోజు ఇండిపెండెన్స్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నో ఇండిపెండెన్స్ డే చెప్పరా. రాంగ్. మీరు కరెక్ట్గా చెప్పండి ఎన్నో ఇండిపెండెన్స్ డే. నేను వీడియో అయ్యేలోపు చెప్తాను. సో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. 1947 నుంచి కౌంట్ చేయాలి. కౌంట్ చేసి 19 ఇంటికి వచ్చేసరికి నువ్వు చెప్పాలి నాకు. సో ఫస్ట్ అయితే షూట్కి వెళ్ళిపోదాం పదండి. నేను భారతీయురాలు. ఏది జెండర్ రంగు డ్రెస్? మీదేది జెండర్ రంగు డ్రెస్? ఎన్నో ఇండిపెండెన్స్ డే చెప్పే డ్రెస్సెస్ మీరెవరు చెప్పకండి, చెప్పు. అడుగుదాం, అందరినీ అడుగుదాం. నువ్వు తిన్నావా? అవునా? దాని రెడీ అయిపోదాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎన్నో ఇండిపెండెన్స్ డే చెప్పండి అందరూ. 70? ఓకే గుడ్. మీరు ఇవ్వాలి చిన్నపిల్లలకి. చిన్నపిల్లలకి ఇవ్వాలి, మేము చిన్నపిల్లలం. వచ్చేసాం రూమ్. నిన్న ఏమైంది వేనా చెప్పు. మా ఆయన నిన్ను అడగమన్నారు. అయ్యో ఎందుకని బాబా ఎన్ని? పర్లేదు కీ అక్కడ పెట్టింది, చెప్పు చెప్పు. నిజంగా కొడితే నిజంగా మనిషి చచ్చిపోయాము అనుకున్నాను మేడం. నేను 40 పట్టుకున్నా 40 ఎగిరిపోతారు. పాపం మళ్ళీ ఆయనకి ఏమైనా డబ్బులు ఇద్దామని చెప్పి చాలా ట్రై చేశారంట నా కోసం. థ్యాంక్ యూ నాన్న. నేను అనుకున్నా ఏం తెచ్చుకోలేదు. నేను భయపడ్డారా? అదే మా ఆయన చెప్పారు. మీరు చూసారా నిన్న? నువ్వు చూసావు కదా. పక్కనే ఉన్నాం. అదే చెప్పారు. ఎందుకు వెళ్ళి మేనేజర్ చెప్పేసరికి గొడవ అయింది. అంటే ఇది దీనికి కారణం మా ఆయన కోపం రావడానికి కారణం మా ఆయనకి ఫస్ట్ దెబ్బ తగలడానికి కారణం వేణు గారు. ఎలాగెలాగా వేణుగారు వచ్చారనమాట కొంచెం క్లారిటీగా. సో ఈయన లాయర్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎన్నో ఇండిపెండెన్స్ డే చెప్పండి మీరు. నన్ను ఎందుకమ్మా ఇబ్బంది పెడతా? 78 ఈ లాయర్ గారికి ఎన్నో ఇండిపెండెన్స్ డే తెలియదండి. ఏంటి వేణుగారు మీరు చూడండి. ఎందుకు అనంత లక్ష్మి గారు చెప్పారు? ఫస్ట్ డే మనం ఆడుకోవాలి కదా. మాకు మాతో ఫస్ట్ డే కదా. ఎన్నో ఇండిపెండెన్స్ డే చెప్పే. ఎన్నో ఇండిపెండెన్స్ డే. యాక్చువల్లీ సుష్మా హీరోయిన్ గా చేసిన ఫిల్మ్ లో ఫస్ట్ నేను జూనియర్ ఆర్టిస్ట్. ఏదా గోలానా వెళ్ళిపోయారు ఆయన. ఎన్నో ఇండిపెండెన్స్ అడిగేసావా లోపల? మమ్మీ చెప్పక చెప్పడం కాదమ్మా, విన్నాను నేను మమ్మీ. లేదు లేదు, మేము ఒప్పుకో. మమ్మీ చెప్పాకే చెప్పావు నువ్వు. సరే నేనైతే కట్ చేస్తాను, ఎందుకంటే నేను రెడీ అవ్వాలి. రెడీ అవ్వకుండా ఇలా బ్లాగులు చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ సోది చెప్పుకుంటూ ఉంటే తిడతారు నన్ను. రెడీ అయిపోయి కలుద్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే రా.
ఇట్రా ఇట్రా కమ్ దిస్ సెట్. ఎన్ని ఇయర్స్ అయ్యిందిరా మనకి ఇండిపెండెన్స్ వచ్చి? సార్ ఏంటి సార్ అది? సో ఎవరిని అడిగినా సరే అందరూ తప్పులే చెప్పారు ఈరోజు. రవి గారిని అడుగుతాను, గ్యారంటీగా కరెక్ట్ చెప్తారని అనుకుంటున్నా. మా ఆయన మాత్రం ఫస్ట్ షూటింగ్ వచ్చాక సీన్ పేపర్ తీసుకొని సీన్ పేపర్ మొత్తం చదువుతారనమాట. ఎందుకు అనంటే ఏమేమి సీన్స్ ఉన్నాయి, ఏంటి, ఎలా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అంతేనా? సీన్ ఏంటి, ముందు వెనక ఏం చేయాలి అని ఒకసారి డైలాగ్ మూడ్ మనకు తెలిసిపోతే అప్పటికప్పుడు మనం డైలాగ్ చదువుకున్నా మనం ఆ మూడ్లో కంటిన్యూ అవుతాం. రియాక్షన్ ముందెలా ఇవ్వాలి వెనక ఇవ్వాలి చూసి. సో ఎవరైనా యాక్టర్ అవ్వాలంటే ఇలాంటివి పాటించండి. సో రవి, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పాలి. ఈరోజు ఆగస్ట్ 15 కదా, ఎన్నో ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే విలోమ లెక్క పెట్టి నువ్వు కరెక్ట్ చెప్పాలి. అవును, నువ్వు వెంటనే చెప్పాలి. నువ్వు ఈ లోపల మ్యాథ్స్ లో నువ్వు ఎలాగో ఇది కాబట్టి కౌంట్ చేసేస్తావు. చాలా మంది చెప్ప అందరు చెప్పలేదు, ప్రభంజన్ కూడా చెప్పలేపాడు. రాంగ్ ఆన్సర్. నిన్ను నేను అసలు అబ్బా మా ఆయన చెప్పేస్తారు 78th ఇండిపెండెన్స్ డే. 77 ఇయర్స్ అయితే 78th ఇండిపెండెన్స్ డే సుష్మా.77 ఇదే క్యాల్కులేషన్. ఒక దాంట్లో తప్పు వస్తుంది ఏంటంటే బర్త్డేలో కూడా వస్తుంది. బర్త్డేలో కూడా ఏంటంటే పుట్టినరోజును కూడా ఫస్ట్ బర్త్డే అని క్యాల్కులేట్ చేస్తే మళ్ళీ మారిపోతుంది. అలాగే దీంట్లో సో ఫైనల్లీ ఆన్సర్ అయితే 78 అండి. చాలా పిల్లలు అయితే చెప్పలేపారు, నేను కూడా గూగుల్ చేశాను అనుకోండి. ఎక్స్పెక్ట్ చేశాను రా. సో ప్రస్తుతానికి అయితే మేము షార్ట్ కోసం వెయిటింగ్ అనమాట. ఈరోజు కొంచెం లేట్ అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వెయిట్ చేస్తాను. నాకు అన్నం చూస్తే సేమ్ నాన్ వెజ్ తింటారు కదా, అలానే ఉంది. అక్కని చూస్తే వెజ్ తిన్నట్టు. నేను వెజిటేరియన్. ఆయన నాన్ వెజిటేరియన్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు కూడా కంటికి అంత నిజం కాదు, అలాగే చిన్ని మంచిది కాదు. అయ్యయ్యో అదేం చేసింది పాపం, ఇది మంచిదే. నాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. రెడీ అంట. వీరన్ గారు వచ్చారు. వీరన్ గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం, మీరు ఆన్సర్ చెప్పాలి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి కళ్ళద్దాలు పెట్టుకున్నారు. ఓకే, ఇది మనకి ఎన్నో ఇండిపెండెన్స్ డే. అన్ని అవసరమా ఇప్పుడు? అవసరమా అని అడుగుతున్నాను. 76 చూసారు ఈ రోజు అందరూ అబద్ధం చెప్తున్నారు, అంటే తప్పు చెప్తున్నారు. నేను తప్ప నువ్వు చూసేసి పుష్కర్ని అడిగాం మేము ఎన్నో ఇండిపెండెన్స్ డే అంటే ఆగస్ట్ 15 రవి కొంచెం అంటే 77th ఇయర్ అయ్యింది. సో 78th అని చెప్పాడు రవి. అంటే మ్యాథ్స్ లో ఈ లోపల కౌంట్ చేసుకున్నాడు రవి. క్యాల్కులేట్ చేసుకున్నావు కదా, తిరిగి 76 అని చెప్పారు వీరన్ గారు. 77 ఇయర్స్ అయింది అన్నాను. ఓకే, అది నేను కరెక్ట్ చెప్తాను కదా, అందుకే వీళ్ళకి కంటెంట్ రాలేదు. ఏంటంటే అది కాదు, క్యాలిక్యులేట్ చేసేది కరెక్ట్. అమ్మయ్య ఈరోజు అందరు అంటే కరెక్ట్ చెప్పలేకపోతున్నారు. నేను చాలా హ్యాపీగా గూగుల్ లో చూసేసాను నేను. ఇంకెవరున్నారు ఆర్టిస్టులు ఈరోజు, అందరిని అడుగుదాం ఎన్నో ఇండిపెండెన్స్ డే అని. ఇంకా మా
ఛానల్ ఈపీ గారు, మా మేనేజర్ గారు కూడా వచ్చారు. మేనేజర్ గారిని కూడా అడుగుతాను. విజయ్ గారు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వీడియో తీస్తున్నాను, ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఎన్నో ఇండిపెండెన్స్ డే అయిపోయింది, మళ్ళీ చెప్పండి చెప్పండి. గూగుల్ చేయండి. 75th 78th. మా ఛానల్ అందరిని బక్రా చేస్తున్నాను, నేను పెట్టుకుంటారేమో, నన్ను తిడతారు నన్ను మాట్లాడితే. మా ఛానల్ ఈపీ గారు, శశాంక్ గారు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పరా? ఎన్నో ఇండిపెండెన్స్ డే. ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇది ఇండిపెండెన్స్ డే ఎన్నో దాని కూడా ప్రతిరోజు మనం స్వతంత్రం వచ్చినట్టే ఫీల్ అవ్వాలి. బాగా కవర్ చేశారు. ఎగ్జాక్ట్ గా ఇలానే అంటాను, ఊహించుకున్నాను అలానే అను. అయ్యయ్యో, నేను అలా అనలేదు. నిన్న నీ రియాక్షన్ ఏంటి సార్ కోపంకి? అది దెబ్బ తగిలిందని నాకు తెలియదు మేడం. ఫస్ట్ ఎందుకు గొడవడుతుంటే సార్ అంత కోపం వెళ్ళి పొడిసారు అనుకున్నా. తర్వాత చెప్పారు ఇక్కడ తగిలింది అండి, కోపం వచ్చిందని. ఆయన దొరకలేదంట కదా ఫోన్. తర్వాత సార్ డబ్బులు ఏమైనా ఇద్దామని కనిపించలేదు. డబ్బులు ఇద్దామని చూసారు కానీ వెళ్ళాను ఇద్దరు. అతను అప్పుడే తీసుకెళ్ళిపోయారంట ప్రొడక్షన్. లేదంటే నిన్న రవి గారు చెప్పారు కదా, ఫస్ట్ మేము నమ్మలే, ఇదంతా ఊరికే యాక్టింగ్ చేస్తున్నారేమో అని అనుకున్నాం, ఏదో మమ్మల్ని ప్రాంక్ చేస్తున్నారేమో. తర్వాత దెబ్బ, చిన్న దెబ్బ కూడా తగిలింది సార్. నువ్వు పడిపోయావా రవి? నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఇది ఎన్నో ఇండిపెండెన్స్ డే. నాకు ఇలా జరగాల్సిందేరా? దొరికేశాను కదా, ఇలా దొరికేశానండి. ట్రై చెయ్యి. 67 అక్కడ అక్కడ చెప్తున్నాడు. 78 నాకు తెలుసు. 78 ఈ రోజు నాకు ఎవరికి అనిపించిన ఇదే క్వశ్చన్ ఆన్సర్ చెప్పే అందరికి, ఒకవేళ ఎవరైనా తెలుసు. 78 ఒక్కరు కూడా. ఇండిపెండెన్స్ డే ఎన్న ఇయరు? 77th ఇండిపెండెన్స్ డే అంటే 78 రిపబ్లిక్ డే. అది అంతే. ఎందుకు అవద్ది? ఇప్పుడు దొరికారు. నాకు, నేను అది గూగుల్ చేయలేదు, నాకు తెలీదు. సిద్ధు కూడా ఓడిపోయాడు రవి. ఏ లైట్ లేదా, కరెంట్ లేదా? మళ్ళీ ఇప్పుడు అడిగాను, ఎన్ని ఎయిట్ అబ్బా అబ్బా. కనిపించాడు అబ్బా, బాగా కవర్ చేసావు. సిద్ధు వస్తాడని నాకేమైనా తెలుసా? అన్ఎక్స్పెక్టెడ్. నేను మా ఆయన అన్నట్టు ఏమి అందరినీ వాడేసుకోవట్లేదు, ఏదో కనిపించారని చెప్పి అడిగాను. అంతే, మీరు మా బ్లాగ్స్ లో కూడా చూస్తే నేను అందరినీ ఎక్కువ చూపించను ఎప్పుడో కానీ. అంటే నాకు కొంచెం పర్లేదు, అడుగుతాను ఫస్ట్ వాళ్ళు, మిమ్మల్ని చూపిస్తాను ఓకేనా అని. సో ప్రస్తుతానికి అయితే లంచ్ బ్రేక్ తోటకూర పప్పు వంకాయ అవి నేను తిన్నాను. మా ఆయన లిక్విడ్ డైట్. నేను నిద్ర వస్తున్నట్టు ఉంది ఫేస్. బ్లడ్ ఏది మరి? దెబ్బ లోపలికి రెండు మూడు మడతలు వేసి పెట్టారు కాబట్టి. ఓకే, ఇంకొకటి పెట్టుకున్నాను ఏంటంటే అవకాడో అండ్ లెమన్, టమాటో, ఆనియన్ ఇవన్నీ కట్ చేసి వేసేసుకొని అవకాడో ఉత్తిది కూడా తినేసాను. ఆకుకూర అది అదైతే వదిలేసాను. ఇది లంచ్ అయిపోయింది. ఇంకా వీలైతే ఒకవేళ నాకు గ్యాప్ ఉంటే ఇంటికి వెళ్ళి రేపు పూజకు కావాల్సిన సామాన్లు అవన్నీ రెడీ చేసుకోవాలి. సో అదొక పని ఉంది. మా ఆయన నిన్నటి ఎపిసోడ్ ఎడిట్ చేస్తున్నాను అనమాట. సో రవికి గ్యా అంటే చూస్తుంది కాబట్టి నేను ఇంటికి వెళ్తున్నాను. రవి చేసింది వాళ్ళకి చెప్పాలా? చెప్పాలి. దంట పూలు అవి కొనేసుకొని మామిడాకులు అవి దొరకవు కదా, చేసి ఇంట్లో వెళ్ళిపోవడం వచ్చేది మిమ్మల్ని. ఎంత వేడిగా ఉందో కారు.
ఫుల్ ట్యాంక్. అసలు పెట్రోల్ లేదు నా కార్లో, నేను ఏదో ఉదయం వెళ్ళిపోయా, మర్చిపోయా, నేను కొట్టించుదాం అనుకున్నా మర్చిపోయా. అంటే యాక్చువల్గా సర్వీసింగ్కి ఇద్దాము, కార్ది ఏదో లీక్ అవుతుంది కూలెంట్ ఏదో అన్నారు రావు గారు, ఇద్దాము అని అనుకున్నా, అందుకోసం నేను ముందు కొట్టించలేదు, ఇప్పుడు కొట్టిస్తాను. ఆ ఇల్లు ఇక్కడ నేను, కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లే, ఫస్ట్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అవి తీసుకోవాలి కదా, తమలపాకులు ఇవన్నీ తీసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్తాను. మళ్ళీ ఇంటికి వెళ్తే మా బూస్టర్ క్రీమ్ అన్నీ అంటే ఎలా చేయరు నన్ను, వాటితో ఆడడంతో అయిపోద్ది. ఫస్ట్ ఇవన్నీ తీసేసుకొని ఇంట్లో పెట్టేసి ఆ తర్వాత షూటింగ్కి వెళ్తాను. లక్కీగా ఇక్కడ ఒక షాప్ దొరికింది, చామంతి ఒక 2 చెటాకు, గులాబ్ పూలు 1 చెటాకు, కొబ్బరికాయలు 4, ఇంకా తమలపాకులు ఇవేనా మంచిగా ఉన్నాయా, ఒక 1 ఇవ్వండి. కమలాలు కూడా మొగ్గలా ఉంటే 1-2 ఇవ్వండి. ఏం పౌడర్ పండడానికా? మామూలుగా ఫ్రూట్స్ పండడానికి వేస్తారు కదా కార్బన్ పౌడర్, అలా అని కామెడీగా అడిగా. కలసంకి 1 ఇవ్వండి, కలసం దానికి తీయకూడదు కదా, తీయండి 1 కావాలి. బంతిపూలు మాల కావాలి, 5 ఇవ్వండి. నేను ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నాను, ఏంటి అంటే పువ్వులు మనము వేస్తారు కదా అవి చాలు అని అనకూడదంట. యాక్చువల్గా నాకు తెలీదు, పక్కన వేరే వాళ్ళు అంటుంటే విన్నాను. సో చాలు అని అనకూడదంట, ఇంకొకటి వేయండి అని అనాలంట. ఇది నేను కొత్తగా తెలుసుకున్నా, నాకైతే తెలియదు. యాక్చువల్గా నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. అవే నాకు చెమటలు కారిపోతున్నాయి మొత్తం. ఇది అందరూ ఎలా ఉంటున్నారు, గ్రేట్ అని నిజంగా. మా పొద్దున అమ్ముకొని మధ్యాహ్నం వెళ్ళిపోతాము, ఈరోజు ఉండిపోయినాము. ఈరోజు పండగనా? హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏమంటారు నాకు చదువుకో, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సేమ్ టు యూ అనాలి అంతే. దేనికి అది సపరేట్ పెట్టారా? మల్లెపూలు ఉన్నాయా? జాజులు ఉన్నాయి, మల్లెపూలు ఫ్రెష్గా ఉన్నాయి, చూపించరా. రెండు లోటస్ ఎంత మూరా? 70. ఓ మై గాడ్, 4 చాలు. యాక్చువల్గా మీకు ఇదే సీజన్లే అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎన్నో ఇండిపెండెన్స్ డే తెలుసా మీకు? ఎన్నో ఇండిపెండెన్స్ డే చూపిస్తాను మిమ్మల్ని. 78th ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు ఆ విషయం అంత అవసరమా? ఎవరైనా ఒక్కలైనా ఎన్నో ఇండిపెండెన్స్ అంటే రవి గారు కాకుండా ఇంకెవరైనా చెప్తారేమో అని చూస్తున్నాను. అందరూ చెప్పట్లేదు, ఎవరికి గుర్తు రావట్లేదు, అంటే స్పెషల్లీ ఆర్టిస్టులు ఎవరికి గుర్తు రావట్లేదు. మా మామయ్య గారిని అడుగుతాం, మా మామయ్య గారికి అయితే తెలుస్తుంది, ఎందుకంటే మా మామయ్య గారు 1947 పుట్టారు. సో ఆ ఉద్దేశంతో ఆయనకు తెలుస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఇక్కడ షాపింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ షూటింగ్. యాక్చువల్గా అయిపోయింది షాపింగ్, యాపిల్స్ అవి కొనాలి, ఇంక రేపు ఆన్లైన్లో తెప్పించుకోవడమే. కాకపోతే ఇప్పుడు నా శారీ అయిపోయిందంట, సో వెళ్ళి చీర తీసేసుకొని వెళ్ళిపోవాలి. లక్కీగా ఎలాగో వచ్చాను కాబట్టి చీర తీసుకోగలుగుతున్నాను, లేకపోతే రాత్రి ఎప్పుడో తీసుకోవాలి, రాత్రి వెళ్ళి 10 o'clock క్లోజ్ చేసేస్తారంట. యాక్చువల్గా గ్యాప్ ఉంది అని అంటే ఇంటికే వెళ్తాంలే, చక్కగా ఏసీ రూమ్లో పడుకుందాం అని అనుకున్నాను. రావడం మంచిదైంది, అంటే ఇవన్నీ తీసేసుకున్నాను, ప్లస్ శారీ కూడా తీసేసుకుంటున్నాను కాబట్టి కొంచెం అమ్మయ్యా అంటే ఈరోజు పనులన్నీ అయిపోయాయి, రేపటికి హడావిడి ఉండదు అని అనిపించింది. రేపు రవి గారికి షూట్ ఉందో లేదో ఇంకా తెలీదు, రవి గారికి కనుక షూట్ లేకపోతే చక్కగా రవి గారు నాకు హెల్ప్ చేస్తారు, లేదు అని అంటే నేను ఒకదాన్నే చేసుకోవాలి, అది ఒక టెన్షన్. ఏంటో అన్ని టెన్షన్స్. ఎలా వస్తాను? 9:30 అయిపోద్ది. వచ్చేస్తా బూస్టర్ క్రీమ్, బాయ్. త్వరగా వచ్చేస్తాను, టాటా. మా ప్రభంజన్ కిందకు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడంట. నేను కామెడీ ఏంటి అని అంటే 4,000 అవుతే నేను 400 వేసాను టైలర్కి. శారీ దగ్గర మీకు చూపించలేదు, రేపు వ్రతం రోజు కట్టుకునేటప్పుడు చూపిస్తాను, వర్క్ అదంతా ఇంకా టైం లేదని చూపించలేదు. హాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏయ్ రండి రా ఫాస్ట్గా. ఎన్నో ఇండిపెండెన్స్ డే రా మనకి. వెరీ గుడ్, వెరీ గుడ్ రా, మీరు కరెక్ట్ చెప్పారు పిల్లల్లో. బాయ్. సేమ్ హియర్, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఐ లుక్ బ్యూటిఫుల్ అంట. ఏంటో మా ఆయన అలాగే అంట, సీరియల్లో డైలాగ్ యాక్చువల్లీ.
ఆవిడకి 4000 వేయాలంటే 400 వేసాను. ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి 400 వేసారంటే సారీ అండి కంగారులో మర్చిపోయానా. అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్ని పనులు చేసినానికి ఎవరైనా ఉండి మనం చక్కగా వెళ్ళి షూటింగ్ లో చూడండి దీపమలకిచ్చారంటే దీపమలకిచ్చడం అలా ఉంటే బాగున్నాను అనిపిస్తుంది. కానీ తప్పదు. సో అటు వర్క్ లైఫ్ ఇటు ఇల్లు అన్నీ చూసుకోవాలి. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి వీటికి తిప్పాలి. సో ప్రస్తుతానికి అయితే షూట్కి వెళ్తున్నా. చలో గంట ఎండ్లో ఉన్నాను, ఫుల్ ట్యాన్ అయిపోయాను, చోట్లు స్నానం చేసినట్టే. పాట పాడతాం, రెడీ 1 2 3 స్టార్ట్. దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. షూటింగ్ లో దెబ్బలు తగిలాయని అనడానికి పాపం చూపిస్తారు కదా, వీళ్ళంతా మోసం చేస్తున్నారు మమ్మల్ని. చూడండి ఎలా చేస్తున్నారు. బీట్రూట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, బీట్రూట్ పాక. ఎక్కడ వేయండి దెబ్బ, నాకు కనిపించట్లేదు, నాకు కనిపించలేదు. చాలు ఎక్కువ కొట్టుకుపోతే అది. చూసారా ఇలా 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 రాస్తే దెబ్బ తగిలి దెబ్బ తగిలినట్టు. మీరు మీ ఇంట్లో ప్రాంక్ చేయొచ్చు ఇలాగా. అయ్యో 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 తగ్గిపోతున్నాను ఆడకు. ఈరోజు చాక్లెట్లు అవి తెచ్చిందంట అందుకు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెద్ద వర్షం, చాలా పెద్ద వర్షం కదా, ఆగిపోయింది. మా ఆయన వెళ్ళిపోతుందండి, నాకు అందరికి అయిపోయింది, నాకు తప్ప. నాకు ఇప్పుడు ప్యాకప్ అయింది. అదిగోండి మా ఆయన కా రవి బాయ్ వెళ్ళిపోతున్నావా, మా ఆయనకి వినిపించట్లా. బాయ్, నేను 5 నిమిషాలు వచ్చి ఇంటికి వచ్చాను. ప్రభంజన్ ఆగి రాస్తున్నాను, వదిలి నేను అడిగింది నాకు ఆన్సర్ చెప్పరా. ఎన్నో ఇండిపెండెన్స్ 76 అంటే చూడు తాత చెప్తారు కరెక్ట్గా. మామయ్య నువ్వు 76 77 కాదు మామయ్య, ఇది ఎన్నో ఇండిపెండెన్స్ డే. 78 తాత పుట్టిన ఇయర్. పోస్టర్ క్రీము అరిచేస్తున్నారండి, నేను చెప్పా కదా మా మామయ్య కరెక్ట్గా చెప్తారు అని. సో మా మామయ్య అయితే కరెక్ట్గానే చెప్పారు. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ రేపు మా వరలక్ష్మి వ్రతం ఎలా అవుతుందో ఏంటో చూడాలి.
మా ఇద్దరికి షూటింగ్ లేదు, దేవుడి దయవల్ల రవి గారికి కూడా షూటింగ్ లేదు. సో ఆయన నాకు హెల్ప్ చేస్తారనమాట, కాబట్టి మంచిగా అవుతుంది అని అనుకుంటున్నా. కాకపోతే నేను రేపు చెప్తాను మీతో అంతా, ఈరోజు చెప్పేస్తే కష్టం కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నాట్ ఓన్లీ ఉమెన్, అందరినీ రెస్పెక్ట్ చేయాలి. బాయ్ బాయ్.